ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో అదృశ్యమైన మగ శిశువు ఆచూకీ దొరికింది. ఆసుపత్రి నుంచి పిల్లవాడిని అపహరించిన నిందితురాలు పుష్పలతను పోలీసులు అరెస్ట్ చేశారు. శిశువు అదృశ్యమైన గంటల వ్యవధిలోనే పోలీసులు ఆచూకీని కనిపెట్టారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోర్గావ్కు చెందిన మమత ఆదిలాబాద్ రిమ్స్లో ఈ నెల 4న మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈరోజు తెల్లవారుజామున వారం రోజుల పసికందును ఎత్తుకు వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన శిశువు తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశువును ఓ మహిళ ఎత్తుకు వెళ్లినట్లు గుర్తించారు. సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. మామడ టోల్ ప్లాజా దగ్గర చేతిలో పసికందుతో ఉన్న మహిళను గుర్తించారు. ఆమె తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. Okay.